వెల్కమ్ టు నావా టీవీ న్యూస్. తెలంగాణ సంచార ముస్లిం తేగల సంఘం జగిత్యాల జిల్లా కమిటీ మరియు జేఏసీ తరపున కొడిమ్యాల మండలంలోని నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సినీ ఫక్కీలో ఆర్టీసీ బస్సును తన వాహనంతో అడ్డంగా ఆపి ముస్లిం అమ్మాయిని దూషించి బూతులు తిట్టడం, ఆ అమ్మాయిని కూడా చూడకుండా కొట్టడం, బూట్తో తన్నిన ఎస్ఐ అనిల్ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ అంబేద్కర్ విగ్రహం నుండి పిఎస్ వరకు ర్యాలీగా వెళ్లి పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ అనిల్ పైన ఫిర్యాదు చేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడారు. నిన్న జరిగిన సంఘటన, బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ముస్లిం మైనార్టీకి చెందిన ఒక మహిళలు ఇద్దరు తల్లి కూతులు ప్రయాణిస్తున్న సందర్భంగా అందులో ఉన్న ఒక ఎస్ఐ భార్యతో చిన్న గొడవ జరిగితే ఒక సీటు విషయంలో ఆమె ఫోన్ చేసి భర్తకు చెప్పగానే మరి ఆ ఎస్ఐ అనిల్ అనే గారు బస్సును ఆపి అటాక్ చేసి ఒక ముస్లిం మహిళని చూడకుండా, ఏ మహిళ అయితే ఒక మహిళని చూడకుండా ఒక విచక్షణ రహితంగా ఆమెపై దాడి చేసి కొట్టుడు తిట్టుడు కూతుకాలతో తన్నడం అనేది చాలా హేయమైన చర్య. దీన్ని మేము అంబేద్కర్ గారి సంఘాల ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకొని ఏదైతే ఎస్ఐ దాడి చేసిండో అతన్ని విధుల నుండి సస్పెండ్ చేసి అతనికి సర్వీసు లేకుండా సర్వీసు నుండి సస్పెండ్ చేసి ప్రభుత్వం అతనికి ఏ సెక్షన్లో అయితే ఉంటే ఒక మహిళపై అరాచకంగా దాడులు చేసిన సెక్షన్ అయితే ఉంటుందో కఠినంగా అతన్ని జైల్లో పెట్టాలి, వెంటనే అరెస్ట్ చేయాలి, వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ అరెస్ట్ చేసి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఇలా ఏ మహిళపై కూడా జరగకుండా ఒక ప్రభుత్వ అధికారి ఒక ఎస్ఐఐ ఉండి ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారంటే చాలా చిగ్గుసేటు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి సంఘటన జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. పదవిలో ఉండి ఒక ఎస్ఐగా బాధ్యత నిర్వర్తిస్తూ ఒక మహిళ పైన మైనార్టీ మహిళ పైన తన అధికారాన్ని ఉపయోగించి తన్నడం కానీ తిట్టడం కానీ చేయడం చాలా బాధాకరం. ఇప్పుడు ఎక్కడైనా సమస్య ఉంటే పోలీసులే ప్రజలను కానీ మహిళలను కానీ కాపాడే ఏదైనా వాళ్ళని కంప్లైంట్ ఇస్తే వాళ్ళే కాపాడే పరిస్థితులు ఉండాలి. కానీ ఇలా వాళ్ళ పర్సనల్ గ్రజ్ కోసం ఏదో వాళ్ళ భార్య పోతుందని చెప్పి తోటి ప్రయాణం పక్కన కూర్చుండమే పాపంగా చూసి ఇష్టమైనట్టు నోటికి ఇష్టం వచ్చినట్టు తిట్టడం, మతపరంగా వాళ్ళను నానా దూషించడం చాలా దురదృష్టకరం. ఇటువంటి బాధ్యత లేని ఎస్ఐ అనిల్ కుమార్ను సస్పెండ్ చేయడమే కాకుండా ఆయనను రిమూవల్ చేసినప్పుడు మాత్రమే ఇంకొక అధికారికి భయం ఉంటుంది. ఇలా మత సామరస్యంగా రెచ్చగొట్టి అనవసరంగా ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని చెడగొట్టడానికి ఇటువంటి అధికారులు కారణమవుతున్నారు. కాబట్టి ఈయన పైన కంపల్సరీ చర్యలు తీసుకోవాలి, సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలని చెప్పి కొడిమ్యాల మండల్ మైనార్టీ సెల్ తరఫున మేము ఈరోజు అంబేద్కర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ పోలీస్ స్టేషన్లో అతని మీద కంప్లైంట్ చేసి అతని నుంచి సర్వీస్ నుంచి రిమూవల్ చేసే వరకు మేము అన్ని విధాలుగా మైనార్టీ సోదరులకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కొడిమ్యాల మండలంలోనే ముస్లిం మైనార్టీ వివిధ గ్రామాల నుండి స్థానిక పట్టణం నుండి మండల వ్యాప్తంగా ముస్లిం మైనార్టీ సోదరులందరూ కలిసి నిన్న జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. జగిత్యాల రూరల్ ఎస్ఐ గారు మరి వారి యొక్క భార్య ప్రయాణిస్తున్న బస్సులో ఒక ముస్లిం మహిళా విద్యార్థిని ఉంది, ఆమెని దూషించడమే కాకుండా వారి యొక్క మహిళల యొక్క గొడవను ఆయన రూరల్ ఎస్ఐ అయితే మధ్యలో డిపోలో తన అధికారాన్ని దుర్వినియోగం చేసి డిపోకు మన బస్సు వెళ్లే బస్సుకు అడ్డంగా తన వెహికల్ని పెట్టి ఒక కానిస్టేబుల్ మరియు తను అతని భార్య ముగ్గురు కూడా మహిళను తన్నడము కొట్టడము బూట్కాలతో తన్నుకుంటూ విచక్షణ రహితంగా కొట్టడం జరిగింది. ఒకవైపేమో ప్రభుత్వాలు బేటీ బచావ్ బేటీ పడావ్ అని ఒకవైపు నినాదిస్తుంటే ఇంకోవైపు కూడా మేము మహిళలకు రక్షణగా ఉన్నామని తెలుస్తుంటే ఇలాంటి చర్యల వల్ల చాలా సిగ్గుచేటు. ఇలాంటి ఎస్ఐ పై ప్రభుత్వము ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా మీ ఫ్రెండ్లీ పోలీసింగ్ అని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. జగిత్యాల జిల్లా ఎస్పీ గారు గాని కలెక్టర్ గారు గాని ఒక హోంమంత్రి గారు గాని డీజీపీ గారు అని ఎవరైనా గాని వెంటనే ఆ ఎస్ఐ గారిని తక్షణమే విధుల నుంచి తొలగించాలని తన సర్వీస్ ను తొలగించాలని సస్పెండ్ చేయాలని కోరుతున్నాం. నామమాత్రంగా ఎఫ్ఐఆర్ చేసుకుంటే ఎవరికి లాభం జరగదు. కేవలం నామమాత్రంగా ఏవో చిన్న చిన్న సెక్షన్లు మెన్షన్ చేసి తూతు మంత్రంగా మేము ఎఫ్ఐఆర్ చేశాం చట్టపరంగా చర్యలు తీసుకున్నామంటే ఎవరికి ఆ మహిళకు న్యాయం జరగదు. తన కడుపులో జరగడం వల్ల తీవ్రంగా గాయాలైంది విద్యార్థినికి. తక్షణమే బేషరతుగా ప్రభుత్వం కూడా వెంటనే ఆ ఎస్ఐని
బేషరతుగా విధుల్లో నుంచి తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఆ కుటుంబానికి అండగా ఉండాలి. ఆ మహిళకైన గాయాలకు ప్రభుత్వం వైద్యపరంగా అండగా ఉండాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. ముస్లిం మైనార్టీలపై భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరిగితే ఖబర్దార్ అని సందర్భంగా హెచ్చరిస్తున్నాను. త్వరలోనే ఆ మహిళకు న్యాయం జరగకుంటే మహిళా కమిషన్ కు మేము మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తాము. త్వరలో ఎస్పీ గారు కూడా మేము మళ్లీ కూడా కలుస్తాము. మహిళకు న్యాయం చేసేంత వరకు మేము ఈ సందర్భంగా మా యొక్క ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో మా డిమాండ్స్ నెరవేర్చాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. నూరాలు ఇస్తే అనిల్ కుమార్ ని విధుల నుండి వెంటనే ప్రయాణిస్తున్న ఒక మహిళ అని చూడకుండా విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ గారు, చట్టాన్ని రక్షించి ప్రజలను రక్షించే ఒక ఉన్నత స్థాయిలో ఉన్న ఒక ఎస్ఐ గారు బస్సుని వెహికల్ చిన్న గొడవకు వెహికల్ అడ్డం పెట్టుకుని ఒక మహిళ మీద చేసుకోవడం, కడుపులు తన్నడం బూటుకాలతోని, ఇది దురదృష్టకరము. ఈ రోజు మేము కొడిమ్యాల మండలం నుంచి ఖండిస్తున్నాం. ఎస్ఐ అనిల్ కుమార్ ని వెంటనే సస్పెండ్ చేయాలి, రిమూవ్ చేయాలి. కాకపోతే ఏంటంటే అధికారంలో ఉన్నాయని అధికారం దుర్వినియోగం చేసుకుంటూ ప్రజలని ఇట్లా ఇబ్బంది, ఏ మహిళ అయినా, ముస్లిం మహిళ అయినా కానీ ఇతర మహిళ అయినా కానీ ఒక ఎస్ఐ బాధ్యత గల ఎస్ఐ చేసే పని కాదు ఇది. ఇట్లాంటి ఎస్ఐలని ఎట్టనే సస్పెండ్ చేసి కేసు బుక్ చేసి రిమాండ్ పంపి జైలుకి పంపాలి, విధుల నుంచి సస్పెండ్ చేయాలి. చేయకపోతే అన్ని కుల సంఘాలతోని కూడా కలుస్తాం, మైనార్టీ సంఘాలను కలిపి మొత్తం ఉద్యమం చేస్తాం, ధర్నా రస్తా రోకలు కూడా చేస్తాం. ఎస్పీ గారిని కూడా కంప్లైంట్ ఇస్తాం, డిఎస్పీ గారిని కంప్లైంట్ ఇస్తాం, మహమూద్ అలీ గారు, హోమ్ మినిస్టర్ గారును అతని కూడా కలిసే అవకాశం ఉంది, మేము కలుస్తాం. కాకపోతే చిన్న చిన్న కేసులు పెట్టి ఏదో చేసాం పూర్తి మంత్రం అంటే అది జరగని విషయం. వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేయాలి, ఆయనకి రిమూవ్ చేయాలి. చేయకపోతే మేము ఉద్యమం బరాబర్ సాధిస్తాం, ఇది సస్పెండ్ చేయాలి. నేను సిద్దిపేట నుంచి వస్తున్నాను అండి. జగిత్యాల బస్ లో వస్తున్నాను. డైరెక్ట్ జగిత్యాల బస్ వచ్చేటప్పుడు కరీంనగర్ బస్టాండ్ లో ఒక ఆమె ఎక్కింది. ఆమె 5 సార్లు ఎక్కింది, దిగింది, అన్ని సీట్లు ఖాళీ ఉండగా కూడా పక్కన నా పక్కన వచ్చి కూర్చుంది. నేను మా అమ్మ కూర్చున్నాం. కూర్చున్న తర్వాత అటు జరగండి అని చెప్పింది. పిండ మొత్తం వేడిగా ఉంది, చల్లారగా అటు జరుగుతా. అమ్మ ఇప్పటికైతే కూర్చో అంటే కూర్చున్న ప్లేస్ ఉంది, ఆయన ఆమె పెట్టుకోవాలని పెట్టుకుంది. ముస్లిమ్స్ లంజలు ఇంతే, ముస్లిం పిచ్చకొండలు ఇంతే అని గలీజ్గా పూజలు చెప్పింది. నాకు అది తెలీదు, నేను ఏమనలేదు. మీరు ఎడ్యుకేటెడే కదా, మీరు ఎలా తిడతారు అలా అని చెప్పేస్తే వెనక వెళ్ళి కూర్చుంది. కూర్చున్నాక తర్వాత అలా ఆయనకి ఎవరికి ఫోన్లు చేసి మమ్మల్ని తిట్టింది, ఎవరిని పట్టించుకోలేదు. బస్సు వాళ్ళందరూ ఆమెకే సపోర్ట్ చేస్తున్నారు. తిట్టకు తిట్టకని ఏమేమో అంటున్నారు, మాకు అంత ఏం అర్థం అవ్వట్లేదు. మాది మేము సడన్ గా జగ్తాడు రీచ్ అవ్వగానే ఫోన్లు చేస్తుంది ఆమె, మేము అంతా పట్టించుకోలేదు, ఎంత ఇష్టం అవ్వదు, ఎందుకంటే మేము ఏం అనలేదు కాబట్టి. జగ్తాల్ బస్ డిపు దగ్గరికి అక్కడ స్టేజ్ లేదు, ఏం లేదు, అక్కడ ఎవ్వరు దిగే వాళ్ళు కూడా లేదు. పోలీస్ గారు అడ్డం పెట్టేసి ఇద్దరు మగవాళ్ళు లోపలికి వచ్చారు. ఒకరితను సివిల్ డ్రెస్ లో ఉన్నాడు, ఒకరితను పోలీస్ డ్రెస్ లో యూనిఫామ్ లో ఉన్నాడు. మేము యూనిఫామ్ ని చూసి వాళ్ళే కావచ్చు అని ఏమో మా మమ్మీ సార్ సార్ అనే మాట్లాడుతుంది. సార్ మీకు అంతా ఉంటే బస్టాండ్లో దిగినాక పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి మా తప్పుంటే అరెస్ట్ చేయండి అని ఏమేమో మాట్లాడింది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీ ఆమెను పిచ్చకుండా అని ఏదో తిట్టింది అని చెప్పాను. చెప్పాక ఏంటిది లంచ్ అని చెప్తే నువ్వు రికార్డ్ చేస్తున్నావా అని అన్నాను. అంటే అవును రికార్డ్ చేస్తున్నా అని అంటే నా ఫోన్ లాక్కొని పగలు కొట్టేసి వాళ్ళ దగ్గరే ఉంది నా ఫోన్. నా ఫోన్ ఒక హ్యాండ్ పట్టుకొని నా చెడ పట్టుకొని బస్ కి పో చౌరస్ దగ్గర తీసుకొచ్చి నన్ను కింద పడేసి చెవుల మీద రెండు రెండు కొట్టి కొట్టి కడుపులో పోలీస్ షూ ఎలా ఉంటుంది అండి ఆ షూ 3 టైమ్స్ నన్ను బాగా 500 మెంబర్స్ నన్ను అలా కొడుతున్న ఎవ్వరు మధ్యలోకి రాలేదు. అతను పోలీసు అని నాకే తెలియదు, అతను ఎవరు కూడా నాకు తెలియదు. ఇప్పుడు తెలిసిందంట ఇక్కడ 2 టౌన్ ఎస్ఐ అంట అనిల్ కుమార్ అని నాకు తెలియదండి, ఇప్పుడు తెలిసింది. ఎస్పీ ఆఫీస్కి వెళ్తే అక్కడ కూడా న్యాయం జరగలేదు. గంటన్నర నుంచి నేను ఇదిలా షివర్ అవుతూ ఇది బ్లడ్ పోతూ అక్కడ ఉంటే కూడా డిఎస్పీ సార్ వచ్చారు. ఇప్పుడు వెనుక వాళ్ళ కార్ వచ్చింది, ఆ కార్కి నెంబర్ కూడా లేదండి, నెంబర్ ప్లేట్ కూడా లేదు. అలాంటి కార్ మన ఎస్ఐ అనిల్ కుమార్ వేసుకొని వచ్చారు. పోలీస్ స్టేషన్ ఎస్ఐ అనిల్ కుమార్ వేసుకున్నారు.